ముత్తు సినిమాలో రజనీకాంత్ డ్రైవ్ చేస్తాడు, ఇదేనా? అది టాంగా. ఇది జట్కా. రెంటికి తేడా ఏంటో? గుర్రం కళ్ళు తెరుచుకుని పరిగెడితే అది టాంగా, మూసుకుని పరిగెడితే జట్కా. అంటే ఇది ఇప్పుడు మూసుకుని పరిగెడుతుందా? ఏం మాట్లాడుతున్నారు మంగమ్మ గారు? దాని కాళ్ళు మన కళ్ళు, అది కాంబినేషన్. ఇవ్వండి తాగండి. ఎవరితో ఇది? హిందీ సినిమాలో హీరోయిన్ లాగుంది. మారేయండి. వాడి ఇంటికి రంగులు వేయించలేడు గాని ఇంటి నిండా కలర్స్. ఎరా కరెక్ట్ అండి. ఏమైంది? హైదరాబాద్ నుంచి అనసూయ రామలింగం, డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, మంగమ్మ డాటర్ ఆఫ్ అంబుజం, మరియు కల్లపూడి నుంచి జట్కా జనార్దన్. వీళ్ళమ్మ పేరు నాకు తెలియదు. వీళ్ళందరి కోరికపై ఒక చిన్న హైస్పీడ్. లైఫ్ లో పైకి వెళ్ళాలంటే కష్టపడాలి, గానీ పడిపోవాలంటే ముందరా నోరు జారినా చాలు, టైర్ జారినా చాలు. నువ్వు కింద కిందకు దిగావు, నీకు సాయం చేద్దామనరా. అయితే బ్యాగ్ చేతిలో ఎందుకుంది? ఊరు నుంచి వస్తుంటే బ్యాగ్ తో కాక బ్యాండ్ మేళంతో వస్తారా? నాకంతా తెలుసురా. నువ్వు జ్ఞానివరా బాబు. ఆహా, నాకు టైం వస్తుందిరా అప్పుడు చెప్తాను. వచ్చిన ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. రాయ్ బండి తీరా. బండి తీయమంటారా? ఎవరతను? పల్లవ వెంకన్న కొడుకు. వాడి పేరు మనకే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళకు కూడా తెలీదు. మీరు సెటైర్ లేయడం మానేసి కాస్త నా బ్యాగ్ ఇస్తారా? పల్లెటూరు చూడాలి చూడాలి అన్నారు, సరదా తీరిపోయిందా? ఊరు చూడాలా? కళ్ళు మూసుకో. చూడాలంటే కళ్ళు మూసుకోవాలా? ఇదేదో కొత్త కాన్సెప్ట్ లా ఉందండి. చాలామంది అనుకుంటారు సూసైడ్ చేసుకోవాలంటే అప్పులు కష్టాలు ఉండాలని, అక్కర్లేదు, ఒక అందని షాంపూ బాటిల్ మా అమ్మ ఉంటే చాలు. ఆ షాంపూ అక్కడ ఉండడం వల్లే నేను పుట్టిగా ఉన్నానని మా అమ్మ నమ్మకం. పొడుగవ్వాలంటే ఆ బాటిల్ని కొంచెం వెనక్కి తోస్తే చాలు. అది అందితేనే తలంటుకోవాలి, లేకపోతే నూనె అమ్ముకునే దానిలో ఇంట్లోనే కూర్చోవాలి. వదినా, అంతా ఓకేనా? షవర్ ఉంటే దీన్ని మించిన బాత్రూమ్ వరల్డ్ లోనే లేదు. నాట్లేసినప్పుడు రావాల్సిన మబ్బులు కోతల టైంకి వచ్చినాయి. బాను గారు, ఎవరండి డ్యూడే? మా హైదరాబాద్ మామయ్య కూతురా. బాగుందా? ఆ బాగుందండి, బట్టలేసుకుంటే ఇంకా బాగుండేవారండి. వాడికి ఇది మామూలే,
శివుల్లోంచి తీసి ఉండొచ్చు చెప్పండి. ఏంటండి పైకొస్తారా? నానా కష్టాలు పడుతున్నానండి, దానికోసమే. మెట్లెక్కితే సరిపోతుంది. అమ్మా, హైదరాబాద్ నామే కూతురే. ఏమందిరా? అబో బ్రహ్మాండం, మంచితనానికి మారు పేర్లో ఉంది. లక్కీగా అతే పూలికేం రాలేదు, లేదంటే అనసూయ కాదు, అసూయ అని పిలవాల్సి వచ్చేది. ఏంట్రా చింపకు చేయటం పోయిందేంటి? మంగమ్మ రాక్షస్ అండి బాబు. ఏమైందిరా? కొట్టిందండి. ఎందుకురా? తలుపు స్టక్ అయింది, రావట్లేదు. దీని కొట్టదురా? నేను బట్టలు మార్చుకోవాలి. ఏం పర్లేదు, మీ బట్టలు మీరు మార్చుకుంటానంటే మధ్యలో నాగడ్డే ఉంది, మార్చుకోండి మార్చుకోండి. దీనికి కొట్టదురా? మీరు వెళ్తే తలుపు. హే, మళ్ళీ బీసుకుంటే తీయటం కష్టం, తెరిచుండగానే మార్చుకోండి, సౌకర్యంగా ఉంటది. ఇలా కొట్టిందా? కొంచెం మెల్లిగా కొట్టిందండి. అనియ, హైదరాబాద్ పిలుస్తోంది. కల్లపొడి కమింగ్. అంతా ఓకేనా? ఏమైనా కావాలా? తంపటి వేరుశనక్కాయలు, మొక్కచిన్న పొత్తులు, సోంపాపిడి, జుంటి తేనె విత్తేగలు, పోనీ జున్ను కావాలా, నిమలిపించం కన్ను కావాలా? ఖర్చు చూసుకోండి బాబు. రాక రాక మన ఇంటికి వచ్చారా, ఖర్చు కొని కడతావా ఏంటి? ఒక టీవీ కావాలి. కింద టీవీ ఉంది. నేను లేట్ నైట్ చూస్తాను. అదే ఇక్కడికి వస్తాను. మరి వాళ్ళు? వాళ్ళు ఇక్కడికి వస్తారు. నేను తెలుగు చూడను. ఇటు ఇండియస్ వాళ్ళు టీవీ చూడరు. నా కోసం పాపం వాళ్ళు మానేయడం బాగోదు. పర్వాలేదు, ఇంకో టీవీ తీసేసుకో. ఆ మాట కూడా చెప్పండి. అలాగే ఇక్కడ ఏసీ ఉంటే బాగుంటుంది. ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి, లేదంటే గుండె బద్దలైపోతుంది. ఏమైంది? ఎవరో పిలిచినట్టుంటేను ఏదో చెప్తున్నారు. ఏసీ ఏసీ చల్లగానే ఉంది కదా, వేడిగా ఉండాలంటే. రాత్రంతా మూసుకోవడం తెలుసుకోవడం చేస్తుంటే ఇంకా పడుకోవడం ఎప్పుడు? ఏసీ బిగించుకుంటేనే బిగ్ సూపరింటెండెంట్. ఒక సీనా మేకు, సిల్క్ తాడు, సర్వికర్ర తీసుకురారా, ఏసీ ఏంటో చూపించేద్దాం. పట్టుకోవే. ఏమండి పట్టుకోండి, పట్టుకోండి, కూర్చోండి, పట్టుకోండి, లాగండి. ఇది ఏసీ. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, తోయండి. ఇది కండిషన్. మేము వెళ్ళిపోయాక రెండు కలిపి చదువుకోండి. అదిరా పదా.